फ्रेंड्स अंदर बागुन्नारा मनम ईरोजु ईविनिंग स्नाक्स चेसुकुंदामंडी मक्कजोन्नलतो अदी नेनु मुंदगाने नेनु सायंत्रं स्नाक्स की पोद्दुन्ने मक्कजोन्नलु नानबेट्टि पेट्टुन्नानंडी इदि ओक कप्पु तीसुकोनि सेम अलाने शनगलु कूडा ओक कप्पु తీసుకొని నానబెట్టాను కాకపోతే శనగలు ఎక్కువ క్వాంటిటీ వచ్చినాయి వన్ కప్కి ఇవి నార్మల్గా వచ్చినాయి అయితే ఇవి మార్కెట్లో దొరుకుతాయండి అట్లా పోటు పెట్టిన మొక్కజొన్నలు బాయిల్ చేసుకోవడానికంటే ఇస్తారు అది నేను సిద్దిపేటలో తీసుకున్నాను సిద్దిపేటలోనే దొరుకుతాయంట అయితే అమ్మ చెప్తే నేను అక్కడ తీసుకున్నా ఇవి బాయిల్ చేసుకుందాం నేను ఇవి నానబెట్టిన వాటర్ ఉంది కదా నేను ఈ వాటర్తో ఇట్లనే తీసుకుంటానండి ఎందుకంటే ఒక రెండు మూడు సార్లు కడిగి నానబెట్టినాను వీటిని అందుకని నేను ఇలానే తీసుకుంటా ఈ శనగలు కూడా ఈ వాటర్తో ఇక్కడ తీసుకుంటా ఇది ఒక్క విజిల్ పెద్ద విజిల్ వచ్చేలాగా పెట్టుకుంటా ఒక్క విజిల్ సరిపోతుంది ఎందుకంటే చాలాసేపు ఒక హాఫ్ డే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానినే కదా ఒక్క విజిల్ సరిపోతుంది మనం పొద్దున చేసుకుందాం అనుకుంటే సాయంత్రం నానబెట్టుకోవాలి రాత్రి నానబెట్టి పెట్టేసుకుంటే పొద్దునకు పనికొస్తుంది పొయ్యి మీద పెట్టుకొని నేను విజిల్ పెట్టుకుంటాను ఒక విజిల్ వచ్చినాక స్టవ్ ఆపేసానండి ఆపేసి ఇట్లనే ఉంచేసిన విజిల్ ఈ ఆవిరంతా పోయేలాగా ఉంచేసిన పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి ఇవి కొంచెం ఆరనిద్దాం ఒక రెండు నిమిషాలు వదిలేసి ఆవిరంతా వెళ్ళిపోతాయి కదా అప్పుడు ఫ్రై చేసుకుందాం నేను పొయ్యి మీద ఒక బాండి పెట్టుకున్నానండి ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడెక్కిందండి కొంచెం ఆవాలు వేసుకుందాం ఆవాల నుంచి ఆయిల్ రిలీజ్ అయింది ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం వెంటనే పచ్చిమిర్చి ఫ్రై అవుతుంది కదా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ పచ్చిమిర్చి వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎందుకంటే అది పచ్చిమిర్చికి సాల్ట్ బట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఇవి ఫ్రై అవ్వనక్కర్లేదు కరివేపాకు కూడా కొంచెం పసుపు ఉల్లిపాయలు ఫ్రై అవ్వనక్కర్లేదు వెంటనే ఇప్పుడు ఇవి ఈ స్టీమ్ అంతా పోయిందండి ఇందులో వేసేసి ఒకసారి ఇవి చిన్న కలుపుకున్నామండి ఇప్పుడు ఈ వీటి మొత్తం సరిపోయేలాగా సాల్ట్ వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పడుతుంది కొంచెం ఈ సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకుందాం అంతే అండి ఇది అయిపోయింది ఇట్లా పాతకాలం వంటలు సార్ మర్చిపోతున్నామండి మనం ఇది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి